నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భీమ్గల్ జేబీఆర్ ఫంక్షన్ హాల్లో మాలల సంక్షేమ ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాలలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాబోయే రోజుల్లో మాల జాతి అభివృద్ధి కోసం అందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరణకు కంకణం కట్టుకుని ముందుకు సాగాలని తీర్మానం చేశారు. అనంతరం భీమ్గల్ బస్టాండ్ నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీ మాలల ఉపకులాలకు అన్యాయం చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. రానున్న రోజుల్లో మాల జాతిని ఏకం చేసి హైదరాబాద్లో శక్తి ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 1వ తారీఖు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు చేసుకునేటువంటి వెసులుబాటు ఉందని చెప్పేసి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉపకులాల సమాఖ్య అట్లాగే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఆ తీర్పును మేము ముక్త కంఠంతో మేమందరం కూడా దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టును అట్లాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల చేత ఇప్పించినటువంటి తీర్పుగానే మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఇవాళ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రంలో అమలవుతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలవుతే ప్రధానంగా మాల ఉపకులాల ప్రజలు ఇలా తీవ్రంగా నష్టపోయే